ఆంధ్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అంటే పరిణామాలు మరింత వేగంగా తారుమారవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు జనసేనకు సలహాలు సూచనలు ఇస్తూ ఉన్న మాజీ మంత్రి కాపునేత చేగుండి హరిరామ జోగయ్య మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీ కండువ కప్పుకోబోతున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఫ్యాన్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారట. హరిరామ జోగయ్య కుమారుడు చేగుండి సూర్యప్రకాష్ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2018లో ఆయన జనసేనలో చేరారు. 2022లో ఆయనకు పార్టీలో పదవి లభించింది. నాటి నుంచి ఆయన జనసేన తరపున సేవలందిస్తున్నారు. అవిరా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ IUI IVF వాలిడ్ టిల్ 8th మార్చ్. అయితే ఇటీవల రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు హరిరామ జోగయ్యకు రుచించలేనట్లుగా తెలుస్తోంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన కేవలం 24 సీట్లను మాత్రమే తీసుకోవటాన్ని ఆయన ఆక్షేపించారు. కనీసం 40 నుంచి 60 సీట్లైనా తీసుకోవాలంటూ హరిరామ జోగయ్య ఆకాంక్షించారు. ఈ మేరకు పవన్ కు పలు లేఖలు కూడా రాశారు. అయితే ఇటీవల జరిగిన జెండా సభలో పవన్ 24 సీట్ల ప్రస్తావనపై మాట్లాడారు. అందుకు సంతృప్తి చెందకపోవటం వలనే తన కుమారుడు జనసేనను వీడి వైసీపీలోకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ఇటువంటి హఠాత్ పరిణామంతో జన సైనికులు ఆశ్చర్యపోతున్నారట. వైసీపీని గద్దెదించేందుకు జనసేన అని పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అటువంటి పార్టీలోకి హరిరామ జోగయ్య కొడుకు చేరాలనుకోవటాన్ని తప్పుపడుతున్నారు. రాజకీయాలంటే అదే మరి. శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఎవరూ ఉండరు కదా. అదే ఎన్నికల టైంలో ఏదేమైనా కావచ్చు. ఎవరు ఏ పార్టీలోకైనా మారే అవకాశం ఉంటుందని అనలిస్టులు అంటున్నారు.